हाई व्यूवर्स वीडियो वच्चेसी पार्ट टाइम एंड फुल टाइम यूएस बेस्ड कंपनी लो वर्क फ्रम होम डाटा एंट्री जॉब गुरिंचि अयिते तेलुसुकुंदाम। सो वीडियो की वेल्लबोये मुंदु इंतकु मुंदु नेनु अप्लाई चेसिनटुवंटि जॉब्स की मेल वच्चिंदि। सो असेस्मेंट टेस्ट की संबंधी डीटेल्स वच्चिंदि, इंटरव्यू की संबंधी इन्विटेशन वच्चिंदि। सो मीकु इप्पुडु प्राक्टिकल गा प्रूफ अयिते नेनु चूपिंचडं जरुगुतुंदि। सो मीरु कूडा नालागा वीडियो मोत्तं चूसि अप्लाई चेस्ते मीकु कूडा इंटरव्यू इन्विटेशन वस्तुंदि। देन नेक्स्ट मीरु खच्चितंगा 100% सेलेक्ट अवगडानिकि अयिते अवकाशं उंटुंदि। या व्यूअर्स इवी नेनु मीतो शेर चेस्तुन्नटुवंटि ना इंटरव्यू इन्विटेशन्स अन्नमाट, एदैते वीडियोलो नेनु चेसि चूपिंचानो सो दानिकि नाकु मेल की रिप्लाई रावडं जरिगिंदि। सो मीरु कूडा अदे विधंगा वीडियोलो चूपिंचिनट्लुगा अप्लाई चेस्ते मीकु कूडा इंटरव्यू इन्विटेशन अनेदि खच्चितंगा रावडं जरुगुतुंदि। सो वीडियोलोकैते एंटर अयिपोदां। ई जॉब वच्चेसि डाटा एंट्री प्रोसेसर जॉब, इदि यूएस बेस्ड कंपनी अन्नमाट। सो $40 पर् अवर् अंटे मीकु गंटकु $40 चोप्न इदि पे चेस्तुंदि। जस्ट पार्ट टाइम फुल टाइम एंप्लॉयमेंट अन्नमाट। मी फ्लेक्सिबल अवर्स लो मीरु वर्क చేసుకోవచ్చు, వీకెండ్స్ లో ఆఫ్ ఉంటుంది, ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని కూడా ఉంటాయి, లైక్ ఇన్సూరెన్స్ కావచ్చు, జిమ్ కి సంబంధించినటువంటి బెన్స్, వీక్లీ ఆఫ్ తో పాటుగా మీకు ఎవ్రీ యాన్యువల్ లీవ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది। సో ఇక్కడ వచ్చేసి కంపెనీ నేమ్ కండ్యూయెంట్ కంపెనీ, ఇది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యుఎస్ బేస్డ్ డాటా ప్రాసెసింగ్ కంపెనీ అన్నమాట। సో ఇందులో మీరు డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ డాక్యుమెంట్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా ఆల్ఫా న్యూమెరిక్లో ఏదైతే డాటా ఉందో సో దాన్ని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఆల్ఫాబెటిక్లోకి, న్యూమెరిక్లోకి, పీడిఎఫ్లోకి, వర్డ్ డాక్యుమెంట్స్లోకి। సో అదేవిధంగా ఇండిపెండెంట్లీగా వర్క్ చేసి టీంతో కొలాబరేట్ చేయాల్సి ఉంటుంది। సో ఎంఎస్ ఎక్సెల్లో మీరు టైం టు టైం డాటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది। అదేవిధంగా మార్కెటింగ్కి సంబంధించినటువంటి టాస్క్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అవి కూడా మీరు చేయాల్సి ఉంటుంది। సో ఆన్ సైట్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, సో మీరు ఎటువంటి వరి చెందాల్సిన అవసరం అయితే అవసరం లేదు। సో కెరియర్ గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది, ఫుల్ టైం పార్ట్ టైంగా మీరు చేసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పాను। సో మీకు వచ్చేసి 35 words per minute టైపింగ్ చేసినటువంటి కెపబిలిటీ ఉండాలి, డాటా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే డాటా ఎంట్రీకి సంబంధించింది మీకు అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు। స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, అటెన్షన్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి। సో మస్ట్ బి 18 ఇయర్స్ ఎబో ఉండాలి, అదేవిధంగా హై స్కూల్ డిప్లొమా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి। ఓకే, అదేవిధంగా కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే సరిపోతుంది, లేకపోయినా ఫ్రెషర్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు। మరి ఏ విధంగా అప్లై చేయాలంటే పైన స్క్రోల్ డౌన్ చేసినట్టయితే అప్లై ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। సో ఫస్ట్ అయితే అప్లై ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది। సో మీ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ బటన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి। సో దాని తర్వాత 5 steps అనేవి ఇందులో అడగడం జరుగుతుంది, ఈ స్టెప్స్ అని ఏ విధంగా ఫిలప్ చేయాలి, సీవీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది వీడియో ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా మీరు చూడండి, ఓకేనా? అప్పుడే మీకు ఇంటర్వ్యూ ఇన్విటేషన్ అనేది రావడం జరుగుతుంది, మై డివైస్లోకి వెళ్ళి మీరు ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నటువంటి సీవీ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। సీవీలో మీరు మీ ఫోటోను రైట్ సైడ్ కార్నర్లో పేస్ట్ చేయండి, మీ ఇండియన్ నెంబర్ని +91 అని మీ ఇండియన్ నెంబర్ని అయితే మెన్షన్ చేయండి, మీ అడ్రస్ డీటెయిల్స్ మెన్షన్ చేయకంటే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా మీ స్కైప్ ఐడి క్రియేట్ చేసుకుని అయితే అక్కడ మెన్షన్ చేయండి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి, స్కిల్స్లో డాటా ఎంట్రీ ప్రాసెసింగ్, గూగుల్ స్క్రిప్ట్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఈ స్కిల్స్ని అయితే మెన్షన్ చేయండి। మీరు సీవీ ఇవ్వగానే ఆటోమేటిక్ మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిలప్ అవుతాయి, లైక్ మీ మెయిల్ ఐడి, మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, పాస్వర్డ్ అనేది మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది। నేను పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని పాస్వర్డ్ని రీఎంటర్ చేసి నేను సబ్మిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయడం జరుగుతుంది। పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ సేవ్ ఆప్షన్ వస్తుంది, మీరు పాస్వర్డ్ని సేవ్ చేసుకోండి, దాని తర్వాత రెజ్యూమ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది। సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మొబైల్ పైన క్లిక్ చేసేసి ఇండియన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఇండియన్ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు మొబైల్ నెంబర్కి బిఫోర్ +91 యాడ్ చేయండి కంట్రీ కోడ్, ఓకేనా? సో వాళ్ళు మీ మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది, మ్యాక్సిమం అయితే మెయిల్ ఐడి ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది। సో అదేవిధంగా మీ అడ్రస్ డీటెయిల్స్ కూడా మీరు ప్రాపర్గా ఇవ్వండి, ఓకేనా? మీ ఇండియన్ అడ్రస్ డీటెయిల్స్ ప్రాపర్గా ఇచ్చినట్లయితే మీ ఇండియన్ అడ్రస్కి వాళ్ళు ఆఫర్ లెటర్ కూడా హార్డ్ కాపీ పంపించడం జరుగుతుంది మీరు సెలెక్ట్ అయిన తర్వాత, లేదంటే ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, జిమ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా పంపించడం జరుగుతుంది। ఆ డాక్యుమెంట్స్ ద్వారా మనం మంత్లీ మంత్లీ ఇన్సూరెన్స్ క్లెయిమ్, అదేవిధంగా జిమ్కి సంబంధించినటువంటి మనీని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి మనీని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే ఫ్రీ ఇంటర్నెట్ కూడా ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో ఆ ఇంటర్నెట్కి సంబంధించినటువంటి మనీకి క్లెయిమ్ చేసుకోవడం కోసం డాక్యుమెంట్స్ అనేవి వీళ్ళు హోమ్ అడ్రస్కి పంపించడం జరుగుతుంది। సో ఈ డీటెయిల్స్ అనేవి మీ పర్ఫెక్ట్గా ఇవ్వండి, మీ హోమ్ డీటెయిల్స్, మీ అడ్రస్ డీటెయిల్స్, ఓకేనా? సో వీడియో మొత్తం కంప్లీట్గా చూసినట్లయితే ఫర్దర్గా ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలనేది నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో వీడియోను మాత్రం స్కిప్ చేయకండి। మీ పిన్ కోడ్ కూడా ప్రాపర్గా ఇవ్వండి, ఓకేనా? మీ స్టేట్, డిస్ట్రిక్ట్ కూడా
ప్రాపర్గా ఇవ్వండి, నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి హౌ డూ యూ హియర్ అబౌట్ ది జాబ్ అని వస్తుంది. ఇక్కడ పక్క కండెంట్ కెరీర్స్ మాత్రమే సెలెక్ట్ చేయండి. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నట్లయితే మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇక్కడ యాడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నాకైతే ఎటువంటి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు డాటా ఎంట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి, కస్టమర్ సపోర్ట్లో మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుంటే మీరు యాడ్ చేయకండి, ఓకేనా. ఇది ఫ్రెషర్స్ వాళ్ళ కోసం కూడా ఈ జాబ్ అనేది ఉంది కాబట్టి, సో యాజ్ ఎ ఫ్రెషర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే లాస్ట్ కిందికి మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. సో కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు ఒక చెక్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఐ హ్యావ్ రీడ్ దీస్ కండిషన్స్ అని చెక్ మార్క్ చేసేసి సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ చెక్ మార్క్ చేయండి, సెకండ్ టైం మళ్ళీ సబ్మిట్ పైన క్లిక్ చేయండి, ఓకేనా. సో 2 times చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్, అప్పుడే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జెండర్లో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, రేస్లో ఇక్కడ మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చెప్తాను. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏసియన్, నాట్ హిస్పానిక్ ఆర్ లాటినో, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఐ డోంట్ విష్ టు ఆన్సర్ పైన క్లిక్ చేయండి. మీ నేమ్ అండ్ డేట్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సిగ్నేచర్ బాక్స్ పైన చెక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ సిగ్నేచర్ బాక్స్ పైన చెక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేయండి. 2 times చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. సో 2 times మీరు ఐ డోంట్ విష్ టు ఆన్సర్ పైన క్లిక్ చేసేసి సిగ్నేచర్ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ జాబ్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. సో యు ఆర్ కరెంట్లీ సబ్మిటెడ్ టు ది జాబ్ అని వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు ఈ జాబ్కి అయితే పర్ఫెక్ట్గా అప్లై చేసుకున్నారన్నమాట, ఓకేనా. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీ మెయిల్ ఐడికి మెయిల్ రావడం జరుగుతుంది ఇంటర్వ్యూ ఇన్విటేషన్కి సంబంధించింది, ఓకేనా. నేను ఆ ఇంటర్వ్యూ ఇన్విటేషన్కి సంబంధించినటువంటి మెయిల్ కూడా ఫర్దర్గా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రజెంట్ అయితే నాకు మెయిల్ ఐడికి మెయిల్ రావడం జరిగింది ఈ జాబ్ అప్లై చేసినట్టు, ఓకేనా. సో మీకు కూడా సేమ్ అదేవిధంగా మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో మెయిల్లో థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అని వస్తుంది. సో ఇది కామన్ మెయిల్, అందరికీ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది. బట్ ఇంటర్వ్యూ ఇన్విటేషన్కి సంబంధించినటువంటి మెయిల్ అనేది ఖచ్చితంగా మనకైతే వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ఆ మెయిల్ని షేర్ చేసి మీకు ప్రూఫ్గా యాజ్ ఏ ప్రూఫ్గా చూపించి నేను నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అంతవరకు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, వీడియోను మ్యాక్సిమం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూవర్స్.